అవునంకు, మా అమ్మకి నేను పుట్టకముందు పుట్టిన వాళ్ళందరూ పుట్టి పుట్టగానే డమా డమా డమడమడమా చచ్చిపోయారు. చివరికి మా అమ్మగారు ఈ పుల్లుదండాల వ్రతం చేయబట్టి నేనొక్కడినైనా బ్రతికాను. అలాగా? అంతేకాదు, మా ఇంటి కోడళ్ళు ఎవరైనా వ్రతం చేయకపోతే ఆ అరిష్టం అంతా పుట్టి పుట్టలకు తగిలి టపా టపా టప టప టపటపా పోతారు. అందుకని ఈ పుర్లుదండాల వ్రతం మీ అమ్మాయి చేత చేయించాలని నా నిర్ణయం. దానికేముంది అల్లుడు గారు, అలాగే చేద్దాం. మరి నిర్ణయానికి కళ్యాణి ఒప్పుకుంటుందా అని. ఎందుకు ఒప్పుకోదు? నేను చెప్పి ఒప్పిస్తాగా. చేయటాడి మీరు అనేది, నేను 100 సార్లు గుడి చుట్టూ పుర్లుదండాలు పెట్టాలా? నా వల్ల కాదు. అలా అనకమ్మా, విష్ణు చాలా సెంటిమెంటల్ గా చెప్పాడు. నీకు పుట్టే పిల్లలు ప్రాణం లేకుండా పుడితే నేను భరించలేనమ్మా. నా మాట మీద గౌరవం ఉంచి ఇంకేం మాట్లాడకమ్మా, నేను చెప్పినట్టు చెయ్యి. గుడ్ గర్ల్. ఆనంద్, అమ్మాయితో అన్ని చెప్పాను, ఒప్పుకుంది. రేపొద్దుటే పుర్లుదండాలకు ఏర్పాటు. అలాగే బాబాయ్ గారు. చూసావంకల్, ఆ ప్లాట్ఫామ్ గాడు కావాలని కొత్త కథలు చెప్పి డాడీ నమ్మించి నన్ను రిస్కులు పడేస్తాడు. నువ్వు వాడి కడుపు నిండా తిండి పెట్టకపోతే ఏం చేస్తాడు? తిమీది పగబట్టి నేను ఇలాగే ఏడిపిస్తాను. అంకుల్, అడ్జస్ట్ అయిపోమ్మా. నువ్వు కాసేపు కళ్ళు మూసుకుని రోడ్డు రోలర్ లాగా 4 సార్లు పుల్లు, నీకు పుణ్యము తగ్గుతుంది, మనం వాడే నాటకం కూడా బయటపడదు. అల్లుడు గారు, పాలు తాగటం ఏంటి? అంకుల్, ఆనాడు అయ్యప్ప స్వామి పులి పాలు తాగాడు కదా, అది శరణమయ్యప్ప. పస్తులు పెట్టితివే శరణమయ్యప్ప, ఇరుకులు పెట్టితివే శరణమయ్యప్ప. ఆనందరావు, ఇవన్నీ స్వామివారి స్తోత్రాలే. అవును బాబాయ్ గారు, మీరు అమెరికాలో ఉన్నారు కదా, ఈ స్తోత్రాల గురించి మీకు తెలియదు. స్వామి శరణమయ్యప్ప.